అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లుక్ మై వ్లాగ్స్. నేను మీ కిరణ్ మై. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే, నేను మా వారు మేమిద్దరము అనుకోకుండా ఒక ఎలక్ట్రానిక్స్ షాప్కి వెళ్ళాల్సి వచ్చింది. అంటే ప్లానెడ్గా మనం ఏదన్నా చేసుకొని కొనాలి అనుకుంటే అసలు అవ్వదు, ఇలా అనుకోకుండా వెళ్ళినప్పుడే అవుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బజాజ్ ఎలక్ట్రానిక్స్కి మేము వెళ్ళాము. మేము యాక్చువల్గా ఒక షాప్కి వేరే పని మీద వెళ్ళాము. అక్కడ ఆ పని అయిపోయిన తర్వాత ఇంటికి తిరిగి వెళ్తున్నాము. అనుకోకుండా మేము అనుకున్నాం అన్నమాట, కూలర్ ఎలాగో మాది పాతది పాడైపోయింది, కొత్తది కొనాలనుకున్నాము. సడన్గా గుర్తొచ్చింది, అక్కడ నుండి అట్టే వెళ్ళిపోయామన్నమాట. మా పిల్లలకైతే ఏమాత్రం తెలియదు, ఇది ఒక చిన్న సర్ప్రైజ్ అన్నమాట మా పిల్లలకి. సో ఇది బజాజ్ ఎలక్ట్రానిక్స్ అండి. ఇక్కడ కొన్ని కూలర్స్ నేను చూశాను, వాటి ప్రైసెస్ కెపాసిటీ అన్నీ కూడా షూట్ చేశాను. అది వాళ్ళు ఏ విధంగా చెప్పారో యాజ్ టీజ్గా నేను మీకు ఈ వీడియోలో యాడ్ చేశాను. మేము తీసుకున్న కూలర్ని అమౌంట్ కట్టేసి యాజ్ టీజ్గా ఇంటికి తీసుకొస్తే ఎంత పొరపాటు జరిగేది అనేది కూడా నేను ఈ వీడియోలో యాడ్ చేశాను. చూడండి, మనం ఏ వస్తువులు తీసుకున్నా ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది మీరు ఈ వీడియోలో చూస్తారు. అండ్ ఇప్పుడు టూ టైప్స్ ఆఫ్ కంపెనీ కూలర్స్ విత్ ప్రైజెస్ చెప్తాను చూడండి. ఇది 12,600. కెపాసిటీ ఎంత అండి? 75 లీటర్స్. 70 లీటర్స్. 15.8. ఇది మోడల్ వస్తుంది, డోర్ మోడల్. ఓకే ఓకే. 12.8 70 లీటర్ వాటర్. ఓకే. ఇదండి 10,000 వస్తుంది, 70 లీటర్ వాటర్. ఎయిటీన్ లీటర్ వాటర్ డిపాజిట్ 14,900. 15,000 అంటారు. ఓకే. 115 లీటర్ వాటర్ డిపాజిట్ 15,600. 10,600. చూసారు కదండి, ముందు నేను సింఫనీ కంపెనీ చూపించాను, ఆ తర్వాత కెన్స్టార్ కంపెనీ చూపించాను. మేమైతే కెన్స్టార్ తీసుకున్నాము. మేము ఇంకా బిల్ కట్టేశాము, కింద గోడౌన్కి వచ్చాము. ఇక్కడ కింద గోడౌన్ నుండి మనకు డెలివరీ ఇస్తారు. నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాను, దానివల్ల మనం కింద గోడౌన్కి వచ్చామన్నమాట. లేకపోతే మామూలుగా డైరెక్ట్ డెలివరీ ఇచ్చేవాళ్ళేమో తెలీదు. అయితే ఇది మేము ముందుగా సెలెక్ట్ చేసుకుంది, అంటే వాళ్ళే తీసారన్నమాట గోడౌన్లో. సెలెక్ట్ చేసుకుంది ఏం లేదు, మేము కంపెనీ సెలెక్ట్ చేసుకున్నాము అంతే. సో ఇది ఇక్కడ మనకు ఏ విధంగా ఆపరేట్ చేయాలి ఏంటి అనేది చెప్తారన్నమాట. మేము 100 లీటర్స్ కెపాసిటీ ఉన్న కూలర్ తీసుకున్నాము. ఎప్పుడైనా సరే మనం ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే బయటకు తీసుకోవాలి, లేకపోతే మళ్ళీ మనకు ప్రాబ్లం అయిపోతుంది, మీ దగ్గరే పోయిందంటారు. సో చూడండి, ఆన్ ఆఫ్. ఓకేనా? ఇది వాటర్ పంప్, విత్ వాటర్తోనే వాడాలి, వితౌట్ వాటర్ వాడకూడదు. ఇది స్వింగ్ ఆప్షన్, స్వింగ్ అవుతుంది అటు ఇటు. టైం సెట్టింగ్ 1 అవర్, 2 అవర్స్, 1+2 3 అవర్స్ అవుతుంది, 4 అవర్స్ అవుతుంది, 5 1+4 5 అవర్స్ అవుతుంది, 6 2+4 6 అవర్స్ అవుతుంది, టోటల్ 1 2 4 7 అవర్స్ అవుతుంది. స్పీడ్ లిమిట్ హై, మీడియం, లో, ఆన్ ఆఫ్. చూసారు కదా అన్ని ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి. టైమర్ ఉంది మనకు, స్వింగ్ ఉంది, కూలింగ్, మీడియం, లో, హై, ఇవన్నీ చెప్పేశాడు కదా. ఇంత చెప్పిన తర్వాత కూడా మనం ఒక్కసారి ఆన్ చేసుకొని చెక్ చేసుకోకపోతే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. నేను ఆన్ చేసి చెప్పండి అని చెప్పాను, తీరా ఆన్ చేస్తే అసలు అది స్టార్ట్ అవ్వలేదు. సో అందుకని నేను వేరే పీసీ ఇవ్వమన్నాను. మనం కాంప్రమైజ్ కావద్దండి, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అడిగితే అని మనం అసలు కాంప్రమైజ్ కావద్దు. ఎందుకంటే మనం ఫ్రీగా తీసుకోవట్లేదు కదా, డబ్బులు పెడుతున్నాము. మామూలుగా ఎలా ఆపరేట్ చేయాలనేది చెప్పాడు కానీ ఆన్ చేయలేదు. ఆన్ చేసి చూపించేవాడేమో కానీ నేను మళ్ళీ అడగడం వల్ల మళ్ళీ ఆన్ చేసి చూస్తే అది స్టార్ట్ అవ్వలేదు అన్నమాట. సో అందుకని నేను వేరే పీసీ ఇవ్వండి అని చెప్పాను. అందువల్ల కొత్త పీస్ ఇచ్చారు, అది ఈ కూలర్ అన్నమాట. ఓకే, ఇది పనిచేసి నాకు వాటర్ పంప్ అండి.
ఏంటంటే మీకు ఐడియా ఉన్నంత మాకు ఉండదు కదా, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను నేను. మళ్ళీ మాకేంటంటే డెలివరీ చార్జెస్ పడతాయి పోయి మళ్ళీ ఏదన్నా అయితే, అందుకని నేను ఇప్పుడది రైట్. చూసారు కదండి, ఫస్ట్ పీస్ కూడా జస్ట్ లూజ్ కనెక్షన్ అంటున్నాడు, కానీ అదే మన దగ్గర అయిపోతే మన మీద వేసేస్తారు. సో అందుకే అక్కడే ఉండి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని డెలివరీ తీసుకుంటే ప్రాబ్లం ఏముండదు. సో ఇది మేమైతే ఇంకా డెలివరీ తీసేసుకున్నాము. మా పిల్లలకైతే ఏమాత్రం ఐడియా లేదు, ఇంటికి డైరెక్ట్ తీసుకెళ్ళిపోయాము. మేము వేరే షాప్కి వెళ్ళామని చెప్పాను కదా, యాక్చువల్గా ఈ షాప్కి వచ్చామని వాళ్ళకి తెలియదు. చూడండి, కళ్ళు మూసుకోండి. కళ్ళు తెరవండి. బాగున్నా నాని? ఇటు చూడు, ఇది చూడు. మేము అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్న సర్ప్రైజెస్ ఇస్తూ ఉంటాం పిల్లలకి, ఇది కూడా అందులో ఒక భాగం అన్నమాట. నాని సర్ప్రైజ్ నచ్చిందా? నచ్చింది. ఎంత నచ్చింది? చాలా నచ్చింది. బాగుందా? ఇది చూడండి, మనకు రిమోట్తో ఆపరేట్ కూడా చేసుకోవచ్చు, మాన్యువల్గా కూడా చేయొచ్చు. దీనికి సెల్స్ కూడా ఇచ్చాడు, ఇది వారంటీ కార్డు. వీల్స్ 5 ఇచ్చాడు, మధ్యలో ఒకటి, నాలుగు వైపులా 4 అన్నమాట. మేము తీసుకుంది కెన్స్టార్. ఇక్కడ చూడండి, కూల్, స్వింగ్, టైమర్, స్పీడ్ అన్నీ ఉన్నాయి. టైమర్ ఏంటంటే మనకి ఎన్ని అవర్స్ కావాలనేది మనం ముందే సెట్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, మీకు వాటర్ ఫ్లో అయినప్పుడు ఇక్కడ నుండి బయటకు వస్తుంది, వాటర్ ఎంతవరకు ఉంది అనేది ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మ్యాట్ అనేది 3 సైడ్స్ ఇచ్చారు, వెనక వైర్ ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. చూడండి, ఇది మనకు రిమోట్ అన్నమాట. అంటే అస్తమానం మనం లేసి సెట్ చేసుకోకుండా ఈ విధంగా మనకు రిమోట్తో ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది రిమోట్ పెట్టే ప్లేస్ పైన ఉంటుంది. అన్ని కూలర్స్ సేమ్ ఉంటాయండి, డిఫరెన్సెస్ వచ్చేసి వాటర్ కెపాసిటీ అండ్ మాన్యువల్గా చేస్తున్నామా రిమోట్తో చేస్తున్నామా ఆపరేట్ అనేది ఒకటి ఉంటుంది. సో మిగతా అంతా సేమ్ ఉంటుంది. మేము తీసుకుంది మాత్రం కెన్స్టార్, 100 లీటర్స్ కెపాసిటీ, 13,600 మాకు వచ్చింది. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, ఏ వస్తువైనా సరే మనం ఒకసారి రీచెక్ చేసుకున్న తర్వాతే డెలివరీ తీసుకోవాలి. సో ఇదండి ఈరోజు మన ఛానల్లో వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ కిరణ్మయీ.